విత్తన క్షేత్రాలు గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యులు పి మాధవ్ పిలుపునిచ్చారు. శివాజీపాలెంలోని గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం కార్యాలయంలో విత్తనాలు ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ నేతృత్వంలో నిర్వహించారు. విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ మూర్తి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నంలు ఇరువురితో ఇచ్చిపుచ్చుకునే విధానంలో దేశీయ విత్తనాలు మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతావనిలో 10,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైందన్నారు. అప్పుడు ఏవైతే విత్తనాలు సేకరించారో వాటిని భవిష్యత్తు తరాలకు అందించడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, గ్రాడ్యుయేట్ రైతులు రిషి అశోక్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం ప్రతినిధి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. విత్తన గ్రామాల అభివృద్ధికి, విత్తన క్షేత్రాల అభివృద్ధికి పెద్ద ఎత్తున గ్రీన్ క్లైమేట్ టీం కృషి చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దాన్ని విస్తృతంగా చేయడం కోసం అని చెప్పి ఈ ఏదైతే దేశీయ విత్తనాలు 10,000 సంవత్సరాల కింద వ్యవసాయం మొదలెట్టినప్పటి నుంచి రైతులు ఉపయోగిస్తున్నారో ఆ విత్తనాలని రైతులకి, మిద్దె తోట రైతులకు, ప్రకృతి ఆధారంగా సెజ్జం చేస్తున్న వారికి అందజేసి, ఆ ఫార్మ్స్ ఏవైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా అందజేసి ఆ విత్తనాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. త్వరలో విశాఖ నగరంలో విత్తనాలు ఎగ్జిబిషన్లు నిర్వహించడం, విత్తనాలు చాలామందికి ఇచ్చి మిద్దె తోటల మీద వ్యవసాయం చేయడానికి, అలాగే రైతుల ద్వారా చేయించడానికి, కృషి చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. విత్తనాలు యొక్క బ్యాంక్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఇవాళ ప్రకృతి విరుద్ధంగా హైబ్రిడ్ విత్తనాలు వస్తున్నాయో, టెర్మినేటర్ సీడ్స్ వస్తున్నాయో, అవన్నీ కూడా ఏదైతే జీవ వైవిధ్యం ఉందో దాన్ని పూర్తి విఘాతం కలిగించడానికి అవి కారణభూతం అవుతున్నాయి. ఉత్పత్తి పెంచేయడానికి ఈరోజు ఆ విత్తనం వాడుతున్నా, రేపు మొత్తం ఏదైతే జీవన తరంగం ఉందో అంతా కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. మొత్తం లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది ముహూర్తిగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అలాగే పర్యావరణానికి కూడా పూర్తిగా హానికరమైంది. ఆయుర్వేదంలో ఒక స్లోగన్ ఉంది, యత్ యత్ ప్రదేశే తద్ ఔషధం అని చెప్పి. అలాగే యత్ పృథ్వీ తద వనస్పతి అని చెప్పి, ఏ భూమిలో ఎటువంటి మొక్క వస్తుందో ఆ మొక్క నుంచి వచ్చే విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని ఆ విధంగా కాపాడాలి. ఆ విధంగా అటువంటి విత్తనం నుంచి వచ్చిన ఏదైతే ఫలసాయం ఉందో ఆ ఫలసాయం మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కారణమవుతుంది. దురదృష్టం కొద్దీ ఉత్పత్తి పెంచాలనే ఒక దృక్పథంతో, అలాగే వ్యాపార దృక్పథంతో ఈరోజు విదేశీ విత్తనం ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కేవలం ఇదేని కాదు, ప్రపంచంలో ఉండే అన్ని ప్రాంతాల్లో కూడా ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. కనుక తప్పనిసరిగా మన దేశీయ విత్తనాన్ని కాపాడే ప్రయత్నం జరగాలి. అలాగే దాన్ని సంబంధించిన మన బ్యాంకులు తయారు చేయాలి, అందరికీ అది ఇవ్వాలి, రైతుకు కూడా దాని యొక్క ఉపయోగాన్ని తెలియజేయాలి. భూమి యొక్క సారాన్ని కానీ, అలాగే ఫలోత్పత్తి కానీ, అలాగే దాని ద్వారా వచ్చే ఇతర అనేక రకాల విషయాల పట్ల కూడా ప్రజలకు అవగాహన కలిగించాలి. ముఖ్యంగా జీవకణ వైవిధ్యం ఏదైతే ఉందో అది కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఆ విధంగా మనందరం కూడా తప్పనిసరిగా దేశీయ విత్తనాన్ని వేసి మన మొక్కల్ని పెంచాలి, అనేక కాయగూరలు పండించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం.